కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష 157వ రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విచ్చేసి మాట్లాడారు. తన వంతు సాధారణ పోషిస్తూ ఇక్కడ ఒక ఎంపీగా మరి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర మనమందరం కూడా కలిసి పరిరక్షణ పరి కమిటీ తరఫున మాట్లాడడం కానీ అలాగే జీవ కొనసాగించడం కోసం మొట్టమొదటి మెట్టుగా ఆయన ప్రైవేటీకరణ అనౌన్స్ చేసినట్లే మీ గండగా ఉండాలని చెప్పి మొట్టమొదటిగా ఆయన వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తూ మనల్ని నడిపిస్తున్నందుకు శిరస్వంతం అవసరం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే సపోర్ట్ ఆయన నుంచి మనకు కావాలని చెప్పి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకేసారి విశాఖపట్నం సీట్ అంటే 40% 50% డిజైన్ కాకుండా 100% అమ్మేస్తా ఉన్నప్పుడు ఎంతమంది గుండె కొడుతూ సరిపోతారో తెలియని పరిస్థితి. సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు పోరాటం చేసిన ఆచార్య గారు, కన్వీనర్లు గత వెంకట్ర గారు, అయోధ్య గారు, జయేశ్వర్ గారు, గణపతి రెడ్డి గారు, వర్షా శ్రీమాస్ గారు, రాఘవ గారు, మహారాజ్ గారు కానీ, సీఎం శ్రీనివాస్ గారు గారు ఇంకా అనేక మంది గ్రామం చెందిన సత్యనారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా మనతో పాటు కలిసి పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యుడు అని చెప్పారు ఆ మాత్రం కూడా గౌరవ విశాఖ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఎంఈవీ సత్యనారాయణ గారికి పరిరక్షణ పోరాటం తరఫున స్వాగతం పలుకుతూ సార్ మేము 153 రోజులుగా రిలే నిరాధ్యక్ష మనకు ప్రారంభించాం. ఎంతో ఆందోళన పడతాము, ఎంత ఆందోళన కుదురుతున్నాం, ఎంత పోరాటం చేస్తున్నాము అన్నందరూ తెలుసుకున్న విషయం. ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమ్ముకూడదనే విషయంలో మొదటి నుంచి మన చేతశుద్ధితో మన పోరాటం చేస్తున్నాం, మన నాయకులు కార్మికులు అందరూ కూడా మన పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన సాయిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మొత్తం ఎవరితో మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పూర్తిగా దాని మీద నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా అదేవిధంగా మన అన్ని రకాలు కూడా దీన్ని ఆపడానికి ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు లేఖలు రాయి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా ఊరు కూడా గతంలో కూడా అందరినీ మన నాయకులు తీసుకుని స్టీల్ మంత్రి గారిని మరి అదేవిధంగా మనం ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిసి రకరకాల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా రేపు 15వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో మన ఎంపీలందరితో మీటింగ్ పెట్టున్నారు. రేపు ఈ రాత్రికి వెళ్తున్నాం, రేపు మార్నింగ్ సాయిరెడ్డి గారు, మేము, మన అందరు ఎంపీలు కూడా
రేపు విజయవాడలో విజయం గారి ఇంట్లో మీటింగ్ ఉంది. మీటింగ్లో మేము పాల్గొంటాం. రేపు ఈ విషయాన్ని నేను ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏమేమి మనం చేయాలి అనేది ఇవాళ మీరు అక్కడ మన సాయి రెడ్డి గారి దగ్గర మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో మనందరం నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి అందరూ ఎంపీలందరినీ కూడా దాన్ని సమాయత్తం చేసి ఈ జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో మనం ఏ విధంగా పోరాటం చేయాలని కూడా ఆమె నిర్ణయం తీసుకుని చేద్దాం. అదేవిధంగా అందరు మంత్రులతో కూడా కేంద్ర మంత్రులతో కూడా మనం మాట్లాడి మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా రేపు వస్తానన్నారు. రాత్రి మా బిఏతో మాట్లాడి ఆల్రెడీ రూములు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఆంధ్రభవన్ రూములు కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఆధార్ కార్డులు పెడితే రూములు కూడా మేము అందరం బుక్ చేసుకున్న ముందే పార్లమెంట్ ఉంది కాబట్టి రూములు కొంచెం టైట్గా ఉంటాయి. ఆ విధంగా రేపు 22న వస్తానని అన్నారు. రూమ్స్ కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి పూర్తి స్థాయిలో అంటే మన స్థాయికి ఎంతవరకు మనం చేయగలం అంత ప్రయత్నాలు చేస్తాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ముందు వైపు అవలంబిస్తుంది. ఈ విషయంలో మాత్రం అది మనందరికి తెలిసిన విషయమే. మనం ఎంత పోరాటం చేస్తున్నా సరే వాళ్ళు ఏమాత్రం వాళ్ళు కనుకరించకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఇంకా ముందు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ మనం మన ప్రయత్నం మనం చేస్తూ మన పోరాటం మనం చేస్తున్నాం. మన స్థాయికి ఎంతో